Hi everyone. వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్ చాలామంది ట్రేడర్స్ మార్కెట్లో ప్రైజ్ యాక్షన్తో పాటు టెక్నికల్ ఇండికేటర్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు అయితే ఈ టెక్నికల్ ఇండికేటర్స్లో చాలా కామన్గా వినే నేమ్ ఏంటి అంటే ఎంఎస్ఈడీ కానీ ఈ ఎంఎస్ఈడీని యూజ్ చేస్తూ ట్రేడ్ చేయాలి అంటే మనకి ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ చాలా తక్కువైపోతుంది ఎందుకంటే ఎంఎస్ఈడీ అనేది ఒక రకంగా మనకి స్లో ఇండికేటర్ ఆల్రెడీ స్టాక్ ప్రైస్ పెరిగిపోయిన తర్వాత పెరుగుతుంది అని లేకపోతే పడిపోయిన తర్వాత ఇంకా పడుతుంది అని చెప్తుంది కాబట్టి ఎంఎస్ఈడీ యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది తక్కువగా ఉంటుంది అందుకోసమని దీనికంటే ఫాస్ట్ గా మనకి వర్క్ చేసే ఇండికేటర్స్ ఏమున్నాయి అని మనం సర్చ్ చేసుకుంటున్నప్పుడు ఎంఎస్ఈడీ యూస్ చేయకుండా మనం స్కాప్ ట్రెండ్ సైకిల్ కనుక యూస్ చేస్తే ఎంఎస్సీడీలో వచ్చే సిగ్నల్స్ని ఇంకా ఫాస్ట్గా ప్రిడిక్ట్ చేసి మనకి స్కాప్ ట్రెండ్ సైకిల్ అనేది ఇవ్వగలుగుతుంది దీని ద్వారా మనకి ఈ ఇండికేటర్ని యూస్ చేస్తూ మనం బై అండ్ సెల్ సిగ్నల్స్ మనం జనరేట్ చేసుకోవచ్చు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాడ్ సైకిల్ని మనం అప్లై చేసినప్పుడు సపోజ్ నేను ఇక్కడ టీసీఎస్ అనే స్టాక్కి స్కాప్ ట్రెండ్ సైకిల్ అప్లై చేశాను అది కూడా వన్ అవర్ టైం ఫ్రేమ్లో సో ఈ వన్ అవర్ టైం ఫ్రేమ్లో నేను అప్లై చేసినప్పుడు నాకు కింద ఇలా స్కాఫ్ ట్రెండ్ సైకిల్ అనేది కనపడుతూ ఉంది యూజువల్గా ఆర్ఎస్ఐ గురించి మీకు తెలుసు కదా ఎప్పుడైతే ఆర్ఎస్ఐ గ్రేటర్ దెన్ ఎయిటీ ఉందో అలాంటప్పుడు ఓవర్ బాట్ అని బిలో ట్వంటీ ఉంటే ఓవర్ సోల్డ్ అని అని అనుకుంటూ ఉంటాం కదా సేమ్ అలాగే స్కాఫ్ ట్రెండ్ సైకిల్కి కూడా ఎప్పుడైతే స్కాప్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ సెవెంటీ ఫైవ్ ఉంటే అలాంటప్పుడు ఓవర్ బాట్ అని అండ్ స్కాప్ వ్యాల్యూ బిలో ట్వంటీ ఫైవ్ అంటే ఓవర్ సోల్డ్ అని అని అనుకుంటూ ఉంటారు కానీ ఇలాగా యూజ్ చేసి మనం ట్రేడ్ చేసేటప్పుడు మంచి ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఎలా క్రియేట్ చేయొచ్చు అని నేను చాలా రకాలుగా బ్యాక్ టెస్ట్ చేసి చూసాను దాన్ని బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు మనకి మోస్ట్ ప్రాఫిటబుల్ సిగ్నల్స్ ఎప్పుడు జనరేట్ అవుతున్నాయి అని అంటే ఎప్పుడైతే స్కాప్ ట్రెండ్ సైకిల్ గ్రేటర్ దాన్ ట్వంటీ ఫైవ్ వస్తుందో అలాంటప్పుడు మనం బై కండిషన్లోకి వెళ్ళి అండ్ స్కాప్ ట్రెండ్ సైకిల్ ఎప్పుడైతే క్రాసెస్ బిలో సెవెంటీ ఫైవ్ అవుతుందో అలాంటప్పుడు కనుక మనం సెల్ చేసుకోగలిగితే చాలా వరకు ట్రేడ్స్ మనకి ప్రాఫిటబుల్ ట్రేడ్స్గా ఉంటాయి నేను ఇక్కడ చూపించినా కూడా ఇక్కడ నాకు స్కా ట్రెండ్ సైకిల్ అనేది ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువగా వచ్చింది సో ఎప్పుడైతే నాకు బై సిగ్నల్ ఇక్కడ జనరేట్ అయింది కాబట్టి తర్వాత మళ్ళీ బిలో వచ్చే టైంకి ఇక్కడ సిగ్నల్ వస్తే మనకి ఈ ప్లేస్లో సెల్ సిగ్నల్ అనేది జనరేట్ అయింది సో ఈ మధ్యలో ఉన్నదంతా మన ప్రాఫిట్ అవుతుంది తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ దాటిందో ఆ టైంకి నాకు ఇక్కడ మనం ఎంట్రీ ఇస్తే ఇది సైడ్ వైజ్ స్టాక్ యాక్చువల్గా ఇక్కడ నుంచి పెద్దగా బట్ పడింది బట్ ఎప్పుడైతే సెవెంటీ ఫైవ్ బిలో వచ్చిందో అలాంటప్పుడు మనం ఎంట్రీ ఇచ్చిన చోటే ఎగ్జిట్ ఇవ్వగలిగాం నెక్స్ట్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ దాటుతున్నప్పుడు కనుక ఎంట్రీ ఇస్తే సమ్వేర్ హియర్ మనం ఎంట్రీ ఇచ్చినప్పుడు తర్వాత మళ్ళీ సెల్ సిగ్నల్ ఎక్కడ జనరేట్ అయ్యింది అంటే ఈ ప్లేస్లో జనరేట్ అయ్యింది ఇక్కడ దీని పైకి వెళ్ళి చూస్తే ఇక్కడ వస్తుంది సో మనకి ఇక్కడ ప్రాఫిటబుల్ ట్రేడ్గా మనం కన్వర్ట్ చేసుకోగలిగాం నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ కొంచెం సైడ్ వైజ్ మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ వచ్చింది సచ్ దట్ ఈ లెవెల్లో ఎంట్రీ అనుకుంటే ఎగ్జిట్ మనకి ఇక్కడ ఉంది సో జస్ట్ ఆల్మోస్ట్ నో ప్రాఫిట్ నో లాస్ లేదా చాలా చిన్న ప్రాఫిట్లోనే మనం ఇక్కడ ట్రేడ్ చేయగలిగాం నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ట్వంటీ ఫైవ్ దాటినప్పుడు మనం కనుక చూసుకుంటే ఇక్కడ మనకి సిగ్నల్ అనేది జనరేట్ అయింది తర్వాత మళ్ళీ సెల్ సిగ్నల్ అనేది ఇంకా రాలేదు సచ్ దట్ ఈ టీసీఎస్లో ఆల్రెడీ మనకి బిగ్ ప్రాఫిట్ అనేది ఇక్కడ కనపడుతూ ఉంది అయితే జస్ట్ ఒక్క స్టాక్లో చూసి మనం ఈ స్ట్రాటజీ సక్సెస్ఫుల్గా ఉంటుంది అని జస్ట్ చిన్న టైం ఫ్రేమే చూసాం మనం ఎప్పటి నుంచి చూసాం వన్ మంత్ నుంచి చూసాం వన్ మంత్ నుంచి చూసి ఈ స్ట్రాటజీ సక్సెస్ఫుల్గా ప్రతి స్టాక్లో వర్కౌట్ అవుతుంది అని అనుకోకూడదు కదా అందుకోసమని నేను కొన్ని స్టాక్స్లో బ్యాక్ టెస్ట్ చేసి వాటి రిజల్ట్ చూపించడం ద్వారా దీన్ని ఎంతవరకు యూజ్ చేయొచ్చు అండ్ ఎక్కడ యూజ్ చేయకూడదు అన్న నాలెడ్జ్ మీకు రావడం కోసం బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను నేను బ్యాక్ టెస్ట్ చేయడం కోసం స్ట్రీక్ అనే వాడుతున్నాను దీంట్లో నేను క్రియేట్ స్ట్రాటజీలోకి వెళ్తున్నాను సో ఎప్పుడైతే ఇలా క్రియేట్ స్ట్రాటజీలోకి వెళ్ళానో నేను కొన్ని స్టాక్స్ ఇక్కడ యాడ్ చేసుకుని బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి అయితే యూజువల్గా ఓన్లీ సక్సెస్ఫుల్ స్టాక్స్ మాత్రమే యాడ్ చేసి కొంతమంది సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతున్నాయి అని చెప్తారు బట్ నేను న్యూట్రల్గా ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి నేనేం చేస్తానంటే ఒకసారి ఐటీ సెక్టార్ స్టాక్స్ అన్ని తీసుకుంటాను సో నిఫ్టీ ఐటీ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను సచ్ దట్ నిఫ్టీ ఐటీ స్టాక్స్ అన్ని కూడా నేను ఇక్కడ తీసుకుంటాను టెన్ స్టాక్స్ ఉన్నాయి నిఫ్టీ ఐటీలో ఆ టెన్ స్టాక్స్ ని కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటాను సో నిఫ్టీ ఐటీలో ఉన్న టెన్ స్టాక్స్ యాడ్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ డే టైం ఫ్రేమ్ లో దీన్ని ఒకసారి చెక్ చేయాలి అని అనుకుంటున్నాను సో యూజువల్ గా మనం ఏ ఇండికేటర్స్ వాడుతున్నా కూడా పొజిషనల్ బేస్డ్ ట్రేడింగ్ కి వాడితే మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వాంటిటీ ఒక షేర్తో ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాను సచ్ దట్ ఎట్లీస్ట్ మనం పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతాం సో ఇక్కడ సింపుల్ కండిషన్ ఏంటి అంటే స్కాప్ ట్రెండ్ సైకిల్ ఎప్పుడైతే నాకు క్రాసెస్ ఎబౌ ట్వంటీ ఫైవ్ అవ్వాలి సో స్కాప్ ట్రెండ్ సైకిల్ సెలెక్ట్ చేసుకొని ఇది క్రాసెస్ ఎబౌ ట్వంటీ ఫైవ్ ఉన్నప్పుడు నేను ఎంట్రీ అని అనుకుంటున్నాను సో దానికి సంబంధించి ఇక్కడ కండిషన్ ఎలా రాస్తున్నాను అనేది చూడండి సో స్కాప్ ట్రెండ్ సైకిల్ క్రాసెస్ ఎబౌ ట్వంటీ ఫైవ్ అనే నెంబర్ని ఎంటర్ చేసి క్లిక్ చేస్తాను సచ్ దట్ ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ దాటుతుందో అలాంటప్పుడు మనం బై చేస్తాము అండ్ ఎగ్జిట్ కండిషన్ వచ్చేసి సేమ్ ఇదే స్కాప్ట్రెండ్ సైకిల్ ఏదైతే ఉందో అది మనకి క్రాసెస్ బిలో సెవెంటీ ఫైవ్ రావాలి కాబట్టి క్రాసెస్ బిలో అగైన్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ సెవెంటీ ఫైవ్ అనే నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను అండ్ స్టాప్ లాస్ పొజిషనల్ బేస్డ్ ట్రేడింగ్లో సేఫ్గా ట్రేడ్ చేయాలి అని అనుకుని త్రీ పర్సెంట్ స్టాప్ లాస్ తీసుకుంటున్నాను అండ్ పైకి వెళ్తే మనం మాక్సిమం ప్రాఫిట్ తీసుకోవాలి అని నైన్టీ నైన్ పర్సెంట్ ప్రాఫిట్ తీసుకుంటున్నాను దీన్ని సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ కనుక చేస్తే వన్ డే టైం ఫ్రేమ్లో నాకు రిజల్ట్స్ అనేవి ఇలా ఉన్నాయి ఒక్క ఒరాకిల్ ఫినాన్షియల్ లోనే లాస్ వచ్చింది మిగిలిన స్టాక్స్ అన్నిటిలో కూడా ప్రాఫిటబుల్గా ఉన్నాము అండ్ జస్ట్ ఒక్క షేర్తో ట్రేడ్ చేసినా కూడా మనకి రెండు వేల రూపాయలు ప్రాఫిట్లో ఉంటున్నాము అండ్ ఓవరాల్గా థర్టీన్ లో సో పొజిషన్ ట్రేడింగ్ ఇది ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ బాగుంది అనే అనుకోవచ్చు సో నెక్స్ట్ ఒకవేళ నేను ఇంకా తొందరగా సిగ్నల్స్ క్యాచ్ చేయాలి అని అనుకున్నప్పుడు వన్ అవర్ టైం ఫ్రేమ్ లో కూడా నేను టెస్ట్ చేసి చూస్తాను సో ఈ వన్ అవర్ టైం ఫ్రేమ్ లో నేను ఇక్కడ సెవెన్ బ్యాక్ టెస్ట్ కనుక చేస్తే మనకి పాస్ట్ వన్ ఇయర్ డేటా సో జస్ట్ మనం ఏ ఒక్క స్టాక్ ని ఒక నెల లేకపోతే ఒక రోజు చేయట్లేదు కంప్లీట్ గా అన్ని స్టాక్స్ గత సంవత్సరం మొత్తంగా మొత్తం చూస్తే మనకు జస్ట్ ఒక్క స్టాక్తో ట్రేడ్ చేసినా కూడా ఆరు వేల ఏడు వందల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది ప్రతి స్టాక్లో కూడా మనం ప్రాఫిటబుల్గా ఉంటున్నాం అయితే యాక్చువల్గా నిఫ్టీ ఐటీని కనుక నేను అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వన్ ఇయర్ అంతా కూడా నిఫ్టీ ఐటీ కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది కాబట్టి నేను నిఫ్టీ ఐటీలో బ్యాక్ టెస్ట్ చేయడం ద్వారా ఓన్లీ బుల్ ట్రెండ్లో హెవీ బుల్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ని మాత్రమే నేను బ్యాక్ టెస్ట్ చేసినట్టు అయిందనమాట అందుకని ఇలా కాకుండా ఒక ఫెయిర్ గేమ్ అంటే నేను పాజిటివ్లే కాకుండా నెగిటివ్ రిజల్ట్స్ కూడా వస్తాయి ఎలా ఉంటుంది అని చెప్పి అంటే పెద్దగా మూమెంట్ లేని సెక్టర్ కనుక చూసుకుంటే మనకి నిఫ్టీ ఆటో సెక్టార్లో పెద్దగా మూమెంట్ లేదు కాబట్టి నిఫ్టీ ఆటోని కనుక నేను ఒకసారి చార్ట్ అబ్జర్వ్ చేస్తే ఈ నిఫ్టీ ఆటో సెక్టర్ స్టాక్స్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనకి పెద్దగా మూమెంట్ ఏం లేదు ఇంకా మోర్ ఓవర్ ఇంకా కిందేనే ఉన్నాం అండ్ జస్ట్ లాస్ట్ వన్ ఇయర్లో చాలా చిన్న మూమెంటే ఉంది ఇక్కడ కాబట్టి నిఫ్టీ ఆటో సెక్టార్ స్టాక్స్ అన్నిటికీ నేను చేసి చూస్తాను ఒకసారి సో ఇక్కడ ఎడిట్ పారామీటర్స్లోకి వెళ్ళి నేను ఈ స్టాక్స్ అన్నిటిని ఫస్ట్ రిమూవ్ చేస్తున్నాను ఐటీ స్టాక్స్ ని తర్వాత ఆటో స్టాక్స్ ని ఎంటర్ చేస్తాను సో ఎన్ఎసి వెబ్సైట్ కి వెళ్ళి నిఫ్టీ ఆటో సెలెక్ట్ చేస్తే థర్టీన్ ఆటో సెక్టార్ స్టాక్స్ వచ్చాయి వీటిలో లాస్ట్ వన్ ఇయర్ గా పెద్ద మూమెంట్ ఏమీ లేదు బట్ దీంట్లో మనం ట్రీట్ చేసుకుంటే ఏమయ్యేది అనేది ఒకసారి చూద్దాం సో ఈ థర్టీన్ స్టాక్స్ ని నేను స్ట్రీక్ లో ఎంటర్ చేశాను వన్ అవర్ టైం ఫ్రేమ్ లో నేను దీన్ని బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను సెవెన్ బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు సో మనం బ్యాక్ టెస్ట్ వన్ ఇయర్ నుంచి కనుక డేటా అబ్జర్వ్ చేసుకుంటే జస్ట్ ఒక్క స్టాక్ తో ట్రేడ్ చేస్తేనే ఇరవై ఎనిమిది వేలు ప్రాఫిట్ వస్తుంది అండ్ ఇక్కడ మన అబ్జర్వేషన్ ప్రకారం కేవలం టూ స్టాక్స్లో లాస్ మేకింగ్గా ఉంది ఒకటి లెవెన్ జస్ట్ ఎయిటీ త్రీ రూపీస్ అండ్ ట్వంటీ వన్ పర్సెంటేజ్ థర్టీ సిక్స్ రూపీస్ మాత్రమే మనం లూజింగ్లో ఉన్నాం అండ్ రిమైనింగ్ అంతా కూడా ప్రాఫిటబుల్గా ఉన్నాం అండ్ ఆల్మోస్ట్ పర్సెంటేజ్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నాం సో మార్కెట్ అనేది హెవీ బుల్ ట్రెండ్లో ఉన్నా లేకపోతే సైడ్ వైజ్ ట్రెండ్లో ఉన్నా ట్రెండ్ సైకిల్ని యూస్ చేసుకున్నప్పుడు ప్రాఫిటబుల్గా ఉండొచ్చు అనే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా స్ట్రాటజీస్ ఉంటే అలాంటి వాటిల్లో స్కాఫ్ సైకిల్ సైకిల్ని కనుక యూజ్ చేసుకుంటే మీ స్ట్రాటజీ ఇంకా బెటర్ అవుతుందా లేదా అని ఒకసారి మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు లేదా మీకు ఎలాంటి స్ట్రాటజీ లేదు అన్నప్పుడు ఈ స్కాఫ్ సైకిల్ సైకిల్ని యూజ్ చేసుకుంటూ కూడా ట్రేడ్ చేయొచ్చు ఒకవేళ ఇలాంటి స్టాక్స్ లో ఎప్పుడైతే మనకి సిగ్నల్ వస్తుందో అలాంటప్పుడు మనం ట్రేడ్ చేయాలి అని అనుకుంటే ఆ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని డిప్లయాలని కనుక మనం క్లిక్ చేస్తే మనం ఇంకా ఫ్యూచర్లో కూడా టెస్ట్ చేయాలి అని అనుకోండి పేపర్ ట్రేడ్ చేయొచ్చు లేదు డైరెక్ట్ గా మార్కెట్ లో ట్రేడ్ చేయాలి అని అనుకున్నప్పుడు టేక్ లైవ్ ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చేస్తాము మనకు ఎప్పుడైతే సిగ్నల్స్ జనరేట్ అవుతాయో మనకి నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట సో ఆ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచే ట్రేడ్ చేయొచ్చు అండ్ ఏ స్టాక్లో ఎంత క్వాంటిటీ ఎంటర్ చేసుకోవాలి అనేది కూడా మనం ముందుగానే డిసైడ్ అయి ఉండొచ్చు బట్ మీరు ఏదైనా స్ట్రాటజీ నేర్చుకున్నప్పుడు డైరెక్ట్గా లైవ్లోకి వెళ్ళి కాకుండా ఒక్కసారి పేపర్ ట్రేడ్ చేసి దాంట్లో కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే అండ్ అలాగే దాని రిజల్ట్స్ పూర్తిగా అర్థమైన తర్వాతే ప్రాక్టికల్గా మనీ పెట్టి ట్రేడ్ చేస్తే మంచిది హోప్ ఈ సింపుల్ టెక్నికల్ ఇండికేటర్ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను Thank you everyone for watching this video.